ఏడు నెలల్లో ఏడు ఊసలు లెక్క పెట్టడానికి అక్రమార్కులు సిద్ధంగా ఉండాలని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బాబుతో నేను పేరిట మంగళగిరిలో టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో భాగంగా 13వ రోజు మంగళవారం బీసీ సెల్ నేతలు పాల్గొన్న దీక్షా శిబిరాన్ని కొల్లు రవీంద్ర కొద్దిసేపటి క్రితం సందర్శించారు. దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రవీంద్ర మీడియాతో మాట్లాడారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితోనే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిందన్నారు. అలాగే మంగళగిరిలో పలు అక్రమాలకు పాల్పడిన కరకట్ట కమల్హాసన్కు సహకరించిన అధికారులకు రేపు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలని రవీంద్ర సలహా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు 18 రోజులు అవుతుంది. దాంతో రాజమండ్రిలో అది సంబంధం లేనటువంటి కేసులు పెట్టి చేయడం అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ మనం గమనిస్తున్నారు. ఇవాళ కస్టడీ పేరుతో మరి 2 రోజుల పాటు ఆయన్ని దాదాపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రకరకాల ప్రశ్నలతో, సంబంధం లేనటువంటి ప్రశ్నలతో ఇబ్బందించే కార్యక్రమాన్ని చేసింది సిఐడి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 5 రోజులు కావాలని చెప్పి మరి కోర్టును తప్పుదారి పట్టిస్తూ ప్రొలాంగ్ చేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని వీలైనన్ని ఎక్కువ రోజులు మరి అక్కడ పెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్. ఇవాళ సుప్రీంకోర్టులో కూడా మేము క్వాష్ పిటిషన్కి ఎటు జరిగింది, అది రేపటికి ఖచ్చితంగా వస్తుంది, మాకు న్యాయం జరుగుతుందనే పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. ఇవాళ నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. యువతకి ఉపాధి కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టి వాళ్ళలో ఒక నైపుణ్యతను పెంచాలి, తద్వారా వాళ్ళు ఆర్థికంగా బలపడతారనే విధంగా ఆయన ఆలోచన చేయటం, దాన్ని తప్పుదారి పట్టించి ఇవాళ ప్రభుత్వంలో పాలసీలు చేస్తారు. ఆ పాలసీలనే ఇవాళ ఇంప్లిమెంట్ చేయాల్సింది. సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీస్ కింద మంది మొత్తం స్టాఫ్ కూడా చేస్తారు. ఇవాళ కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఒక్కరినే టార్గెట్ చేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఇంకా రాబోయే కాలంలో ఎవరు కూడా పాలసీలు చేసే పరిస్థితి ఉండదా? నిన్న చాలామంది జయప్రకాష్ నారాయణ గారు నన్ను మొన్న మాట్లాడుతున్నారు, అంతకుముందు పివి రమేష్ గారు మరి ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో పాలకులు మాకు పాలసీస్ ఇస్తారు, ఈ సంక్షేమ కార్యక్రమం లేకపోతే ఈ రకమైన అభివృద్ధి కార్యక్రమాలకు డిజైన్ చేస్తే బాగుంటుందని మాకు చెప్తారు, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం, అసలు ఆయనకి ఎలా సంబంధం ఉంటుందని చెప్పి మనం స్పష్టంగా చెప్తాం. అంటే ఇవాళ కేవలం ఇది కక్ష రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి మర్చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డెక్కుతూ ఉన్నారు. ఇది అరాచకం, దుర్మార్గం. ఇవాళ దీన్ని మరి ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి గారు కానీ మరి పరిశీలించాలి, గవర్నర్ గారు కానీ. ఇవాళ కనీసం గవర్నర్ ఆయన యొక్క అనుమతులు లేకుండా ఒక ప్రజాప్రతినిధి ఎవరైతే ఆయన అపాయింట్ చేసినటువంటి అధికారులు ఉందని సభకి నేను క్లియర్గా చెప్తా ఉన్నాను. దాన్ని కూడా తప్పుదారి పట్టించే విధంగా ఇవాళ కోర్టులు తప్పుదారి పట్టిస్తున్నారు, ఇది చాలా బాధాకరం. మరి నిన్న మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కూడా వెళ్ళి చూస్తాం జరిగింది, సిమెన్స్ ఎక్సలెన్స్ సెంటర్స్ కింద చాలా అద్భుతమైనటువంటి మెషిన్స్ అక్కడ ఉన్నాయి. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ఇవాళ రంగుల పేరుతో 3000 కోట్లు తెచ్చుకున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మరి ఇక్కడ ఇదే మంగళగిరిలో ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఉండవల్లి కొండ, అలాగే కాజా చెరువు, నవలూరు చెరువు, ఎయిమ్స్ కొండ, మరి అదేవిధంగా గౌతమ్ బుద్ధ రోడ్డు, ఇన్ని అక్రమాలు చేసినటువంటి ఇక్కడ కరకట్ కమల్ హాసన్ ఉన్నారు, అలాగే ఆయన సహకరించినటువంటి అధికారుల పరిస్థితి రేపు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఖచ్చితంగా ఇంకా 6-7 నెలలు టైం ఉంది. 7 నెలల్లో 7 ఊసలు లెక్క పడటానికి ఎవరైతే ఇలాంటి అక్రమాలు పాల్పడ్డారో రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరిని కూడా వదిలే సమస్య లేదు. ఇవాళ ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు దేవుడు లాంటి వ్యక్తిని హింసిస్తా ఉన్నారు, దానికి 10 రెట్లు మీరు అనుభవిస్తారని కూడా తెలియజేస్తారు. ఢాకా